हाई फ्रेंड्स वेलकम टू आनंद सोशल चैनल वीडियो टिटको इल्लु संबंधी लब्धिदारुलकु इल्लु केटायिंचालंटू मन की ఒక జిల్లాలోని తేదేప కన్వీనర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది అలాగే మనకి యాక్టర్ సోను సూద్ గారు చదువుకునే పిల్లలకు సంబంధించి స్కాలర్షిప్స్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆ విషయము ఈ రెండు టాపిక్లు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. టాపిక్లోకి వెళ్తే లబ్ధిదారులకు న్యాయం చేయండి అంటూ మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని తేదేప ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బొడ్డేటి రాధాకృష్ణయ్య శనివారం కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు వినతి పత్రం అందించారు. నియోజకవర్గ పరిధిలో పేదలకు పక్కా గృహాలను నిర్మించాలనే తలంపుతో పోనంగి రోడ్డులో నిర్మాణం చేపట్టానన్నారు. లబ్ధిదారులకు ఈ గృహాలను ఇవ్వకుండా కేవలం స్థలాలు మాత్రమే ఇస్తామని, డీడీలు కట్టిన డబ్బు వెనక్కు ఇచ్చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ టిట్కోయిలు పుణ్యమా అని అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ వారు, ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ వాళ్ళు ఇలా ఏదో ఒక న్యూస్ చేయడమే సరిపోతుంది, కానీ ఈ ఇల్లు కేటాయించడం అయితే జరగటం లేదు. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే పేదలకు సోను ఉచిత విద్య అంటూ మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. తన తల్లి పేరిట స్కాలర్షిప్లు. లాక్డౌన్ కాలం నుంచి పేదలకు తన వంతుగా సాయం అందిస్తూ అందరి మధ్యలో నిలిచిన బాలీవుడ్ టాలీవుడ్ నటుడు సోను సూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. మరణించిన తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించబోతున్నట్లు ప్రకటించారు. లాక్డౌన్లో పేదలకు సాయం చేయడమే కాకుండా వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు బస్సులు, రైళ్లు, విమానాలు తదితర ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు సోను సూద్. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఆపదలో ఉన్న వారిని గుర్తించి వివిధ రూపాల్లో వారికి అండగా నిలిచారు. ఇప్పుడు పేదలకు ఉచిత విద్య అందించేందుకు ముందుకొస్తున్నారు. స్కాలర్షిప్ కోసం స్కాలర్షిప్స్ ఎట్ ద రేట్ ఆఫ్ సోను సూద్ డాట్ మీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఆ విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకొని ఉండాలి షరతు విధించారు. అటువంటి వారి కోసం కోర్సు ఫీజు, వసతి, ఆహారం అన్నీ మేమే చూసుకుంటాం అని సోను పేర్కొన్నారు. పేద విద్యార్థులకు సాయం చేయమని నా తల్లి నన్ను కోరేవారు, ఇన్నాళ్లకు ఈ రూపంలో దాన్ని నెరవేరుస్తున్నా అని సోను తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 2 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం కంటే తక్కువగా ఆదాయం ఉన్నవారు ఈ స్కాలర్షిప్స్ ఎట్ ది రేట్ ఆఫ్ సోను సూద్ డాట్ మీ అనే వెబ్సైట్ ద్వారా ఆయన మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ పిల్లలకు వచ్చిన మార్కుల ద్వారా వారికి అప్లికేషన్ పెట్టుకున్న వారిలో మెరిట్ ఉన్న వాళ్ళందరినీ తీసి కొంతమందిని సెలెక్ట్ చేసి ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.